ప్రమాణంగా భావిస్తూ మేము ముందుకెళ్తున్నప్పుడు దాంట్లో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. సో దాన్ని మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇంకొన్ని హామీలు నెరవేర్చాల్సి ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఐదేళ్లకే జరిగేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ముందస్తుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన లేదు. ఎవరైనా ఎలక్షన్స్ వస్తాయి, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి అని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళ సరదా తీర్చడానికి కూడా రెడీగా ఉన్నాం. అంటే ప్రధానంగా మీ మీద వస్తున్న మరొక ఆరోపణ, కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీతో ఒక అనధికారిక మైత్రి కొనసాగిస్తుంది వైఎస్ఆర్సీపీ. ఈ నేపథ్యంలో తాజాగా మొన్న అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి థ్యాంక్స్ చెప్పడం నిజంగా ఉందా అనధికారిక మైత్రి? సార్, కేంద్ర ప్రభుత్వం మంచి చేస్తే రాష్ట్రానికి మేము ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఇదిగో మీరు చేసింది చాలా మంచి, ధన్యవాదాలు అని చెప్తాం. దాంట్లో ఎక్కడ వెనకడుగేసేటువంటి పరిస్థితి లేదు. కానీ భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మైత్రి ఉండదు. నాట్ ఓన్లీ భారతీయ జనతా పార్టీ, మేము ఏ రాజకీయ పార్టీతో కూడా మేము స్నేహ సంబంధాలు కొనసాగించాం. మాకు కాంగ్రెస్ ఎంత దూరం, బీజేపీ ఎంత దూరం, తెలుగుదేశం అంతే దూరం, జనసేన కమ్యూనిస్టులు అందరూ అంతే దూరం. సో మాకు రాజకీయ పార్టీ దగ్గరకి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రసక్తి లేదు. బట్ కేంద్ర ప్రభుత్వంగా మోడీ గారు లేదంటే ఇంకెవరన్నా ఇదిగో మీరు మాకు రాష్ట్రానికి మంచి చేస్తే మంచి అని చెబుతాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, దాని మీద ఖచ్చితంగా వ్యతిరేకంగా పోరాడతాం. అంత తప్ప బీజేపీకి మేము మైత్రిగా ఉండేదండి, బీజేపీకి మాకు సంబంధం ఏముంటుంది? సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ లో పెట్టే బిల్లులకు మేము అనేక సందర్భాల్లో మద్దతు తెలిపాం. అది రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చే అంశాలు అయితే వ్యతిరేకించినవి కూడా ఉన్నాయి కదా. సో మేము ఏ రాజకీయ పార్టీతో ఎప్పుడు పొత్తులు పెట్టుకోం. మా సిద్ధాంతం ఒకటే, మా సిద్ధాంతాలు సపరేటు, వాళ్ళ సిద్ధాంతాలతో మేము వెళ్ళాం ఎప్పుడు. సో మేము ఎవరితో కూడా ఎప్పుడు